Hello. Hello. 14000. Hello. Hello. Alright. Hello. 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 બાટી ખાય પર જશો કઈ સાવત પાણી પીવો છો સેવાલાલ મહારાજ કી રામરાવ મહારાજ કી તપે શ્રી રામરાવ મહારાજ કી
ಚೆನ್ನಾಗಿರೋ ಬಂಜಾರಿ ಬಂಜೋ ನಾರೆ ಬಿಯ್ಯ ಓ ನಾರೆ ನಾರೆ ಓ ನಾರೆ ಬಿಯ್ಯ ಮನೆ ಅಪ್ಪರ್ದಾಗ ಕೊನೆ ಕೊನೆ ಮನ మన మన బతుకు సంబంధించిన పాటలు పాడుకున్నాం కోకోల సప్పుడు కాదు ఆడి హలో హలో
సంఖ్య మోటన శేర స్వాగతం శేర స్వాగతం గౌరవ మన పరబల శాసనసభ్యులు గణేష్ బిగాల గారికి సేవాలాల్ మరి జయంతి సందర్భంగా వారికి డివిజన్ కార్పొరేటర్ మరి శ్రీమతి చాంబర్ గారు హలో బాబు అధ్యక్షుల వారు కూడా వేదికపైకి రావాలి. గణేష్ బిగాల గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా పెద్దలు మన నగర మహిళా తొలి మేయరు మరి ఆకుల సుజాత గారికి కూడా చప్పట్లు కొట్టండి. ఇక మన రామకిషన్ సార్ మన గిరిజ ఉద్యమ రథ సారథి మన కోరాటోల ముందు వరుసలు ఉన్నటువంటి రామకిషన్ సార్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా అచ్చిన కార్పొరేటర్లు అందరు కూడా దశరథ నాయక్ గారు కూడా వేదిక మీకు రావాలి. చతుర్సింగ్ సార్ మరి ఇప్పుడు ఎక్కువ నాయకు రాముల నాయక్ వారు కూడా వేదికపైకి రావాలి. శ్రీ సేవలాల్ ఎస్టీ బంజార సేవలాల్ సంఘం పెద్దలు కూడా మంగళీలాల్ నాయక్ గారు కూడా వేదికపైకి రావాలి.
భోగితోనే సన్మానించేవాళ్ళు బిఆర్ గారికి రామ్మ ఆడి తరఫున స్వాగతం సుస్వాగతం అందరు కూడా తెలియజేసుకుంటూ మన కౌన్సిలర్ గారు కూడా బంగారు మైసమ్మ గౌతమ్ నగర్ బంగారు మైసమ్మ కూడా సన్మానం మరి కార్పొరేటర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా మేయర్ గారికి రామకృష్ణ రావు గారికి మరి కార్పొరేటర్లకు మన కుల సంఘం పెద్దలందరూ కూడా మరి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి ధన్యవాదాలు శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి జరుపుతున్న ప్రభుత్వం ఏదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ గౌరవ కట్ల చంద్రశారే మియా ఓ నరే ఆనరే ఓ నరే మియా అడవి తల్లి బిడ్డలమ్మ సందామమ్మ సందామమ్మ అన్నం పుణ్యం ఎరగానల్లం సందామమ్మ సందామమ్మ మన గుండెల నిండుగా ఉన్న దేవుడు సేవలాల మహారాజు మరింత మనం అడవి తల్లి బిడ్డలం ఇవాళ మన అమాస నాడు ఏమైనా అప్పుడు చెప్పినా కదా నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల ముట్టెనని ఓ లచ్చ గుమ్మడి అత్త తండ్రి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి ఒకడు ఇవాపి ఓ లచ్చ గుమ్మడి చెల్లెదారని ఏమనే ఓ లచ్చ గుమ్మడి నేను ఎదగకుండా అంటే ఇవాళ ఆడపిల్లలను కడుపుల్లో చంపెత్తురు బయట బయటకు మళ్ళీ చంపెత్తురు ఎందుకంటే అందుకని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు లక్ష్మి మరి ఆ పెళ్లికి కానుకగా ఇస్తున్నారు. మన గౌరవ మన ఎమ్మెల్యే గారి మన శాసనసభ్యుని మరుపుకెళ్ళి మరి అన్నగారి మరి వాళ్ళకి చెక్కులు అందించారు. అందుకని ఆడపిల్లను బతికించుకుందాం. ఆడపిల్ల లేని నీ సృష్టి లేదు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన బిడ్డలకు ఎంతో సేవ చెప్తున్నాడు మనకు కూడా ఎంతో సేవ చెప్తున్నారు కాబట్టి మన సేవలాల్ మహారాజ్ ఇంకా శక్తినిచ్చి మన ముఖ్యమంత్రి గారిని మరి మన 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 గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మరి ఆ వారు కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు. లక్షలే ఇప్పుడు పెద్దలు మరి మన ఇప్పుడు మన 50వ డివిజన్ కార్పొరేటర్ సేవలాల్ మహారాజ్ కి జగదంబాదేవికి వేదికను అలంకరించిన పెద్దలు పూజలు గౌరవనీయులు మన అర్బన్ ఎమ్మెల్యే దిగాల గణేశన్న గారికి మరియు మా నగర మేయర్ మేడం తొలి మహిళా మేయర్ మేడం ఆకుల సుజాత మేడం గారికి అలాగే మన రామకృష్ణ రావు అంకుల్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అనధికారులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా బంజారా బంధుమిత్రులు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మరి మా కార్పొరేటర్లకు మరి మా కుల సంఘాల నాయకులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 279వ సేవలాల్ జయంతి శుభాకాంక్షలు మరియు మనము 279వ జయంతి గురువైనటువంటి సేవలాల్ మహారాజ్ జయంతి మన ఇంక ముందు తాండాలలో జరుపుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడవాడలో వీధి వీధిలో ఎక్కడైతే బంజారులు మరి మన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మన ఎంపీ గారైన కవితక్క గారి ఆదేశానుసారంతో మన 279 ఆగస్టు జనవరి ఫిబ్రవరి 15 చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు మా బంజారా సోదరులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ
అన్న గారికి నేను ఒకటే కోరడం, అన్న మనం ఇంతకు ముందు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండేది, కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నిజామాబాద్ అర్బన్లో లేకపోయి ఉండే, కానీ మనం మీ ఆధ్వర్యంలో మన నగర మేయర్ మేడం ఆధ్వర్యంతో అక్కగారి ఆదేశానుసారం తోటి మన డివిజన్ నంబర్ 50లో మనం బంజార భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న. అన్న ఇంత మంచి ప్లేస్ మన అర్బన్లో ఎక్కడ లేదన్న. అన్న మా బంజారులో మా కుల సంఘాల అందరి తరఫున నేను ఒకటే కోరడం అన్న, ఇక్కడ మా బంజారులకు ఎక్కడ మండపాలు లేవన్నా, కానీ అన్న ఇంత మంచి ప్లేస్ ఉంది, మరి భవనం అయితే మనం కట్టుకున్నాము, కానీ మీరు మీ ఆలోచనతోటి మరి మా బంజారులను వెన్నంటూ నడిపించుకొని మాకు ఒక మండపము శాంక్షన్ చేయించి కట్టించుకుంటే మీకు ఎల్లవెల్లలా మేమందరం కూడా అందుబాటులో ఉండి మీకు రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నా అన్న. మరి అన్న మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి పథకాల రూపంలో చెప్పుకోవాలంటే చాలా పథకాలు ఉన్నాయన్న, కానీ మనం ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అన్నకు చెప్పాలంటే చాలా మనం చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరితహారం ప్రోగ్రాము, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి పథకాలు, మా ఇంటి ఆడబిడ్డ నా బిడ్డలు అనుకునే మన గౌరవ కేసీఆర్ గారు 51,000 సరిపోదని చెప్పేసి 71,000 ₹50 ఇచ్చే మన గవర్నమెంట్, మరి మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ రుణపడి ఉండాలి. మరి చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి మనం ఏ పథకమైనా చెప్పాలంటే చాలా టైం ఉంది ఇంకా, కాబట్టి మనం అందరం కూడా మన బంజారా సోదరులు మన తెలంగాణ ప్రభుత్వంకి రుణపడి ఉండాలి ఎప్పటికీ. మరి ఇంత మంచి అవకాశం పాలు పంచుకునే అవకాశం మీ అందరికీ నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై బంజారం. చూసారు మన సాంగ్వాకి ఎంత పెద్ద దెబ్బ పెట్టింది, కళ్యాణ మండపంగా పెట్టింది. ఇది మరి లాస్ట్ కు మన మంగిలాలు ఒకటే నిమిషం, దయచేసి సమయం లేదు కాబట్టి ఒకటే నిమిషం అక్కడ నుండి మాట్లాడు. హలో, గణేష్ గుప్తా అన్నగారికి, మేయర్ గారికి, కిషోర్ రావు సార్ గారికి, మా కుల పెద్దలు అందరికీ, కమిషనర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సార్ ఏం లేదు సార్, మీ రుణపడి ఉంటాం సార్ మీకు, అట్లనే మాకు ఎప్పుడు కూడా కిషన్ రావు సార్ గారు వెళ్తేనే రారామంగి కుసరామంగి అనుకుంటా మంచి రెస్పాన్సిబుల్ ఇచ్చుకుంటా. మా యొక్క సార్ కిషన్ రావు గారు, మేరం గారు తెలంగాణ అధ్యక్షురాలు ఉన్నప్పుడు 2-3 సార్లు ఈ ప్రదేశంలో వచ్చింది సార్, మేడంతోని మీ అండదండలతోని కళ్యాణ మండపం కూడా అయితే మాకు ఇంత అయితే మంచిగా అవుతుందని అనుకు. జై సేవలాల్, జై జై సేవలాల్. మిగతా సంఘాల నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కీర్తిశకము 1339 ఫిబ్రవరి 15 అనంతపురం జిల్లాలోని బుద్ధి సమీపము తాండారాలు రామ్జీ నాయక్ తాండలో పుట్టారు. భారతదేశం అంతటా తిరిగి లంబాడి సమాజాన్ని నిలబెట్టడం ప్రభుత్వం చేసి వారి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కావాలి సార్, ఎందుకంటే ఇక్కడ 80 కుటుంబాలు ఉన్నాయి, అట్లాగే ఎంప్లాయీస్ ఒక 100 ఎంప్లాయీస్ దగ్గరే ఉన్నారు కాబట్టి తప్పకుండా మరి గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి. ఇప్పుడు 42 కోట్లు ఎంప్లాయీస్ కూడా అసోసియేషన్ కూడా ఇక్కడే మేము మీటింగ్ పెట్టుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం సార్, తప్పకుండా చేస్తారని మా బంజారాల తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్. జై సేవాలాల్, జై భవానీ. బోలో సేవాలాల్ మహారాజ్ కి, బోలో జగదంబా మాతా కి. నిజామాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కాలనీలో జరుపుకొనుటకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు
బిగాల గణేష్ గుప్తా గారు, నిజామాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గారు అయినటువంటి అక్కగారు అబలి లలిత గారు, సుజాత సారీ కుల పెద్దలు అయినటువంటి దశరథ్ నాయక్ గారు, చతుర్ సింగ్ గారు, వివిధ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్నటువంటి అందరికీ, చిన్న పెద్ద అందరికీ నమస్కారాలు. మనకు రావాల్సిన హక్కుల గురించి ఇప్పుడే మన పెద్దలు చెప్పారు, నేను దాని గురించి మాట్లాడను. సార్కు కూడా చేసుకుంటున్నాను. సేవాలాల్ మహారాజ్ సోదరీమణులు, పాత్రికేయులందరికీ నా యొక్క నమస్కారములు. జగదంబ మాతాకి, సేవాలాల్ మహారాజ్కి. ఇప్పుడే చెప్పారు మేడం వారి పుట్టిక గురించి. మరి 1739లో ఉంటే మరి నేటికి 2 జరుపుకుంటున్నాం. వారు పుట్టిన నుంచే, ఎందుకంటే వారి తల్లిదండ్రులు సంతానం లేకపోతే జగదంబా మాతను గురించి గొప్ప తపస్సు చేశారు. తపస్సు ఫలితంగానే సేవాలాల్ మహారాజు జన్మ జరిగింది. కాబట్టి వారు మొట్టమొదటిగా జగదంబా మాత గారు ఎప్పుడైతే మరి వీరిని భీమా నాయకులు ధర్మిని అడిగారు, మీ మొట్టమొదటి పుత్రిని పుత్రిక కానీ పుత్రిని కానీ నాకే ఇవ్వాలన్న షరతు మీద మరి జగదంబా మాత అట్టి షరతు, వారి షరతు ప్రకారం మొట్టమొదటిగా ఈ సేవాలాల్ మహారాజు జన్మించడం జరిగింది. తర్వాత వారు చిన్న చిన్నగా పెరిగిన తర్వాత 12 సంవత్సరాల ఎప్పుడైతే వయస్సు ఉందో అప్పుడు జగదంబా మాత ప్రత్యక్షమై, సేవాలాల్ మీ యొక్క అమ్మ నాన్న నాకు మరి 12వ ఏట నాకు ఇస్తారని షరతు పెట్టారు, కాబట్టి నువ్వు నా దగ్గరికి రావాలి, నా యొక్క మరి దీని గురించి చెప్పాలి, సామాజిక కానీ బంజార సేవల గురించి కానీ నువ్వు దీని గురించి అంకితమైపోవాలంటే, అమ్మ నేను ముందు మొట్టమొదటిగా దేవుని కన్నా ముందు తల్లిదండ్రులు ముఖ్యం, కాబట్టి వాళ్ళు సేవ చేసిన తర్వాత మరి మీ యొక్క తప్పకుండా మీ ఆదేశానుసారము తప్పకుండా మా బంజార సంఘం యొక్క బంజారాల గురించి నేను వారి మంచి గురించి ఎల్లప్పుడూ నేను కష్టపడతానన్నట్టు బ్రహ్మచారిగా ఉండిపోయాను. వారు అదే కర్వర్త కర్తవ్యం బాధ్యతగా మరి మొట్టమొదటి దేశమంతా తిరుగుతూ తిరుగుతూ, ఎందుకంటే వారి ధ్యేయం ఒక్కటే బంజారాలందరినీ ఐక్యం చేయాలి, వారిని వ్యసనాల నుంచి దూరం చేయాలి, వారందరూ బాగుండాలి, వారి ఆయురారోగ్యాలు బాగుండాలి. అమ్మ నేను వారి కొరకు 11 నెలలు శ్రమిస్తా, మీరు మా యొక్క ఏదైతే బంజారా మరి పుత్రులు ఉన్నారో వాళ్ళందరికీ బంజారా సోదరి సోదరిమ్మలు ఉన్నారో వారి ఆయురారోగ్యాలు మీరు కాపాడి మా సమాజమని శ్రేయస్సు మీరు కోవాలి కోరాలి తప్పకుండా మీ యొక్క ప్రాచుర్యాన్ని మేము దేశమంతటా మరి చాటింపు చేస్తున్న ఉద్దేశంతో అంతా తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడే చెప్పారు. ఎందుకంటే మరి అటు నార్త్ కర్ణాటకలో నుంచి మరి ఇటు తమిళనాడు మరి ఆంధ్ర కూడా రావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిగా శాస్త్రాలు ఏం చెప్తాయంటే తిరుగుతూ తిరుగుతూ ఎక్కడి నుంచి బాసా నుంచి జగ్తాల నుంచి హైదరాబాద్ పోయినట. హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ ఎందుకంటే పశువులను కాచేవారు సేవాలాల్ మహారాజు, పశువులను ఆవులం కాచేవారు, ఆవులం కాస్తూ ఈ జగదంబ మాత ఈ బంజారా సంఘాలను ఉత్తరించడానికని ప్రాచుర్యం కొరకు బయలుదేరాను. మధ్యలో ఏదైతే ఒక నది వస్తే జగదంబ మాతను ప్రార్థిస్తే ఆ జగదంబ మాత యొక్క మరి యొక్క శక్తి మేరకు నది కూడా ఆగిపోయి ఆవుల్ని దాటించింది. అంటే వారి దగ్గర ఎన్నో గొప్ప శక్తులు ఉండే. ఇట్లనే కొంతమంది ఆకదాయి పిల్లలు ఏం చేశారు, ఒక పురుషుడికి స్త్రీ కట్టి చీర కట్టి తీసుకెళ్ళి ఈమె మరి సేవాలాల్ మహారాజు గారు వీరికి సంతానం లేదు మరి వీరికి సంతానం కావాలని వారు ఏదో ఆకదాయి పట్టిస్తే వారి యొక్క బస్వం ఇస్తే ఆ పురుషుడు స్త్రీ అయి సంతానం కలిగిందట. ఈ రకంగా ఆయన మీద అనేకమైన వింతలు, అంటే మంచి కొరకే వింతలు ఉన్నాయి. ఆ రకంగా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇక్కడ పశువుల గ్రాసం దొరకకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక జోనచేనులో ఆ ఆవుల్ని మేపుతుంటే ఆ జోనచేను యజమాని అప్పుడున్న ఉస్మాన్కు ఫిర్యాదు చేసిండట, అయ్యా నా జోనచేనంతా వేసిపోయింది, మరి ఇట్లా వాళ్ళు లంబడి ఏదో సేవాలాలట ఆయన వచ్చిండు, మరి నా యొక్క చైన్ వేసిపోయింది నాకు నష్టపరిహారం ఇప్పేయాలంటే ఆయన సైనికులను పంపి ఆయనను తీసుకురండి పట్టుకురండి అని దోలేస్తే ఈ సేవాలాల్ మహారాజు వాళ్ళని తిరిగి పంపినట, రావడానికి వీల్లేదు, నేను మీరే మీ ఉస్మాన్కి చెప్పండి అని చెప్తే ఉస్మాను అక్కడికి పోయిన తర్వాత ఇదేమి ఇంత రావడానికి వీల్లేదని అతను పోయిన తర్వాత ఆయన మిఠాయిలో విషయం కలిపి మీ ఆవులకు ఆవులకు ఆ సేవాలకు వారికి ఉన్న సిబ్బందికి ఇవ్వమని తోలేస్తే వారు కాస్త
బసోములు ఏచినాయని ఇప్పటికీ చెప్తారు. కాబట్టి ఈ సంత సేవాలాల్ మహారాజు చాలా, ఎందుకంటే మన కొరకు, బంజారా ఇతుల కొరకు, బంజారా సమాజం కొరకు, వారి వ్యసనాలను దూరం చేసి వారి భావ్యాలను ఉద్దేశంతోనే ఉద్ధరించిన మహాత్ముల నుంచి శివరాత్రి మొదలుకొని శ్రీరామనవమి వరకు మరి వారి యొక్క సమాజాన్ని మంచి నడపాలన్న మరి దృక్పథంతో వాళ్ళు ఈ యొక్క మాలధారణ చేస్తున్నారు. కాబట్టి వారి ఆదేశాలు సారమే ఈ మాలాధారణ జరుగుతున్నది. కాబట్టి మనమందరము వ్యసనాలకు దూరమై మంచికి మంచికి చదివి, ఇప్పుడే చెప్పారు మిత్రుడు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు, మనల్ని మన పిల్లల్ని బాగా చదివించుకోవాలని మరి నేను కోరుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే మాకనిక్క మీకే తెలుసు. ఈ రోజున అన్ని మతాల్ని అన్ని కులాల్ని సమానంగా వీరందరూ నా ప్రజలు, వీరి సంక్షేమమే నాకు ముఖ్యమనేది కేసీఆర్ పరిపాలన చేస్తున్నారు. వారి అడుగుజాడల్నే మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా వారి ఆదేశానుసారం ప్రజలకు ఏం చేస్తే ప్రజలు బాగుపడతారు, బంగారు తగలన్న అంగాలు అవుతుందన్న ఆలోచన మేరకు వారు హార్నిచల్ పనిచేస్తున్నారు. కాబట్టి గణేష్ గుప్తా గారు కూడా అదే ఆలోచనతోనే మరి ఇప్పుడు మరి తిరగడము మరి పనిచేయడం జరుగుతున్నది. ముఖ్యంగా సోదరిమేరి చాంగుబాయి మరి మంగిలాల్ గారు చెప్పారు, ఎందుకంటే 51 డిజన్, 1 డిజన్ రెండు కలిసే ఉన్నాయి. అక్కడ కెనాల్ కట్ట, ఇక్కడ 50, ఆ కెనాల్ కట్ట కూడా సగం సగం ఉన్నది. ఇక్కడ వీక సెక్షన్ కాళ్ళు కూడా ఎల్ఐజీ 600 ఏండ్లు ఉన్నాయి. ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూపు, వీళ్ళందరూ ఎల్ఐజీ కాబట్టి వాళ్ళు అడగడంలో కొంత అర్థం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఎంపీ గారు కలిసి ఇక్కడ ఇంత పెద్ద ఆవరణ ఎక్కడా లేదు కాబట్టి ఈ ఆవరణలో ఒక హాల్ నిర్మిస్తే వాళ్ళు అన్ని ఫంక్షన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తూ జై సేవలాల్, జై జగదంబ. మన నగర మేయర్ మేడం అక్క గారు ప్రతి డివిజన్లో పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రం పడుకునే వరకు నా డివిజన్ ప్రజలు బాగుండాలి, డ్రైనేజీలు బాగుండాలి, రోడ్లు ఉండాలి, కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడుతూ మా కార్పొరేటర్లు అందరినీ కలుపుకొని, మాతో పాటు అధికారులను కలుపుకొని ఆమె టైంకు ఫుడ్ తీసుకోకపోవడం కూడా, ఆమెకు ఫుడ్ను ఫుడ్ గురించి ఆలోచించదు, ప్రజల గురించి ఆలోచించే మనిషి మన నగర మేయర్ మేడం గారు. మేయర్ మేడం గారికి మనం అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. మేడం గారు మా డివిజన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ జై తెలంగాణ. మా బంజారా సోదరి సోదరి మనులందరికీ 279వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జయంతి సందర్భంగా సభ అధ్యక్షురాలు మా సోదరిమణి కార్పొరేటర్ 51 డివిజన్ కార్పొరేటర్ చాంగుబాయి గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా అన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారికి, మా టీఆర్ఎస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా అన్న రామకిషన్ అన్న గారికి, మరి మరొక మరి కమిషనర్ గారికి, ఇంకో కార్పొరేటర్ సువర్ణ గారికి, పురుషోత్తమ్ గారికి, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులకి, ప్రతి ఒక్క కార్పొరేటర్కి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మంగిలాల్ గారికి, మరి డాక్టర్స్కి, ఇక్కడ ఉన్న డాక్టర్స్కి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి నేను మేయర్ అయిన కొత్తలో కూడా మా అన్నగారు, నేను కైతక్క గారిని ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అద్మానంగా ఉండేది ఈ డివిజను. మరి ఈరోజు చూస్తుంటే ఒక అద్దంలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నేను పక్కనే ఒక స్కూల్ కూడా ఏర్పరిచిండ్రు. ఆ స్కూల్ కూడా చాలా అద్మానంగా ఉండేది, బండలు కూడా లేని పరిస్థితిలో ఉండేది. మరి మంచి యాక్టివ్గా పనిచేస్తూ మరి మా కార్పొరేటర్ నా చెల్లెలైన చాంగుబాయి గారు మంచి యాక్ట్గా పనిచేసుకుంటూ మరి డివిజన్లో తిరుగుతూ నన్నే తిరుగుతుందని చెప్తున్నది కానీ మా కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లు కూడా ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కదాన్నే కాదు కష్టపడేది, నా ప్రజలు నా మనసులు అని నేను నా భావనతో నేను తిరుగుతున్నాను. కానీ వారు కూడా నాతో పాటు కష్టపడుతున్నారు. అవర్నిషలు అంటే నేను ఒక్కదాన్నే తిరుగుతా అయ్యే పని కాదు. మా అన్న గణేష్ అన్న గారు రాత్రి పొద్దున అనకుండా అవర్నిషలు కష్టపడుతున్నారు. ఎవరు అంటే మా అన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారే. నేను వెళ్ళినా ఎల్లకున్నా అన్నగారు నాకు అడుగుతారు, వస్తావమ్మంటే నాకు టైం ఉంటే వస్తాను అని చెప్తాను.
మరి అన్నగారు వెళ్ళి కూడా నేను చూసేస్తానని డివిజన్ వారిగా తిరుగుతూ మరి రోడ్లు నాణ్యతగా అవుతున్నాయా లేదా డ్రైనేజీలు కడుతున్నారు మరి నాణ్యత పని నడుస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు మరి కష్టపడుతూ మరి వారిని ఆఫీసర్లను పిలుచుకుంటూ మరి మీటింగులు పెట్టుకుంటూ వారికి చెప్తారు పని చేసే పనిని మనం గట్టిగా చేసుకుందాం మరి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే విధంగా చేసుకుందాం ఈ రోజు చేసి మళ్ళీ 2-3 రోజులకే ఆ రోడ్డు పగిలిపోతుంది మనం చేసిన పేరు కూడా ఉండదని చెప్పి అన్న నాణ్యత పనులు చేపిస్తూ మరి ముందుకెళ్తున్నందుకు మా అన్నగారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి అదేవిధంగా మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారు ఒక లేడీ మహిళని కూడా చూడకుండా మరి పార్లమెంట్ లో దళమెత్తుతున్న ఏకైక మహిళ ఎవరు అంటే మా అక్క కవితక్కనే నేను చెప్పుకుంటాను మరి అదేవిధంగా మీ బంజారా సోదరి సోదరి మనులు అంటే తాండాలోళ్ళని చూసేదాన్ని నేను మరి ఇప్పుడు ఎక్కడ చూసినా నేను ఏ డివిజన్లో చూసినా చాలా మంది బంజారులు కనిపిస్తున్నారు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఐక్యతగా ఉండండి అందరు కలిసి పనులు చేసుకుందాం అధికారులను కానివ్వండి అనధికారులను కానివ్వండి అందరం కూడా ఐక్యతగా ఉండి అన్న తమ్ముళ్ళలాగా అక్క చెల్లెల్లాగా ఇదే విధంగా పనులు చేసుకుందాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తప్పకుండా తీసుకురావచ్చు మరి అదే నాకు కొత్తలు అడిగారు ఈ రోడ్స్ లేవు మాకు బాగాలేవని చాంగుబాయ్ అడిగారు మా లైట్స్ కూడా లేవు అన్నారు వైర్లు కూడా బాగాలేవని చెప్పినప్పుడు నేను అధికారులను తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అదే 2-3 రోజుల్లో నా పనులు కూడా జరిగాయి మళ్ళీ నెక్స్ట్ మేము వచ్చి అడిగినప్పుడు మాకు పనులు అయిపోయాయని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది అదేవిధంగా మన గౌరవనీయులు కేసీఆర్ గారు ఆడబిడ్డ పుట్టిందంటే తల్లిదండ్రులు భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడతలేరు ఎందుకంటే ఆడబిడ్డ కోసం కళ్యాణ లక్ష్మి కింద 71,016 రూపాయలు ఇవ్వడం మరి అదేవిధంగా షాదీ ముబారక్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది మరి కేసీఆర్ కిట్ అది ఎవరు గుర్తించలేరు కేసీఆర్ కిట్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కేసీఆర్ కిట్ అంటే దాంట్లో ఒక 14 ఐటమ్స్ మన బేబీ పుట్టిందంటే ఆ బేబీకి ఎన్ని అవసరాలు ఉంటాయి ఒక తొట్లి అవసరం ఉంటుంది ఒక పరుపు అవసరం ఉంటుంది ఆ సబ్బు అవసరం ఉంటుంది అన్ని అవసరాలు అవన్నీ కూడా గ్రహించి మరి ఒక బిడ్డకి ఎన్నైతే అవసరాలు ఉంటాయో ఆ తల్లికి ఎన్నైతే అవసరాలు ఉంటాయో అవన్నీ మరి ఇచ్చి మరి ఆడబిడ్డలని సంతోషపరుస్తూ మరి గౌరవనీయ కేసీఆర్ గారికి నేను తలవంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆడబిడ్డలు అంటే నా బిడ్డలని చూసుకుంటూ మరి ఆడబిడ్డల కోసం ఎంతో సేవలు అందిస్తున్న గౌరవనీయులు కేసీఆర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా భగవంతుని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ తెలంగాణ వేదికపై ఉన్న నగర మేయర్ రాక్ల సుజాత గారు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు పెద్దలు రామకిషన్రావు గారు స్థానిక కార్పొరేటర్ చాంగుబాయ్ గారు మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా జాన్సన్లు డాక్టర్ మోతిలాల్ గారు తమ్ముడు మంగీలాల్ ప్రతాప్ సింగ్ గారు దశరథ్ నాయక్ గారు చతుర్ సింగ్ గారు మా తమ్ముడు ఆర్టీసీ శ్రీను అదేవిధంగా తమ్ముడు పురుషోత్తం కార్పొరేటర్ అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు సుజిత్ సింగ్ ఠాగూర్ గారు సత్యప్రకాష్ గారు దండు శేఖర్ గారు ఇంకా నరేందర్ గారు చాలామంది కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చినారు వారికి మా సదానంద్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు యాడి రామరామ్ బాపు రామరామ్ ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మరి నేను ఒక 5 నిమిషాల కోసం వచ్చిపోదాం అనుకున్నా అధికారికమైన కార్యక్రమం పంగరాబోర్గా ఏర్పాటు చేసినాం అని చెప్తే చాంగుబాయ్ గారు అన్న మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పారు మీరు అభిమానంతో మాకు స్వాగతం పలికినటువంటి తీరు నిజంగా మాకు మళ్ళీ పల్లెటూరిని గుర్తు తీసుకొచ్చింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాది పక్కనే మాట్లూరు గ్రామం మాట్లూరు గ్రామానికి 3 తండాలు ఉంటాయి ఒకటి దుర్గానగర్ కింది తండ దుర్గానగర్ మిది తండ సింగంపల్లి తండ అయితే లంబాడి సోదరులతో మేము అమేకమై బాగా తిరుగుతుంది ఇంతకుముందు ఈ తమ్ముడు ఏమన్నాడు అంటే మంగీలాల్ అన్న మీ పేరు గణేష్ నాయక్ అంటామని ఉన్నాడు అయితే మీకు ఒక కథ చెప్పాలి ఇక్కడ ఎన్నెల్ శాస్త్రి గారు ఉన్నారు ఆయన బాగా తెలుసు నేను చెప్పేటటువంటి కథ చిన్నప్పుడు ఏమవుతుండంటే మోతి అని చెప్పేసి ఒక ఆమె దుర్గానగర్ తాండం నుంచి రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది అడవిలో ఏం ఫ్రూట్స్ అయినా సీతాఫలాలు అయినా అడ్డు అయినా మొర్రి పండ్లు అయినా ఇప్పటి పిల్లలకు మొర్రి పండ్లు ఏదో కూడా తెలియదు కానీ ఆ మొర్రి పండ్లు అయినా కూడా తీసుకొని మా ఇంటికి వచ్చేది నేను అల్లరి చేస్తే మా అమ్మ నన్ను ఏమంటుందంటే అరే నువ్వు మా కొడుకు కాదురా మోదీ కొడుకు అని చెప్తుంది మోదీని బాగా అల్లరి చేస్తున్నాడు తీసుకపో అని చెప్పి
అయితే మా మోదీ ఏం చెప్తున్నాడంటే బిడ్డని నేను అల్లరి చేయదు మంచిగా వేయాలని చెప్పేసి నీళ్ళు ఇంట్లో పెట్టినా నువ్వు వీడు అల్లరి చేస్తే మళ్ళీ నేను తండలకు పట్టుకోపోతానని చెప్తుండే అందుకే మనం చూస్తే నేను భయపడి ఉరిగిపోతుంది. అయితే ఇది నాకు కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి మేము చూసినటువంటి ఇదే. మంచి సాంప్రదాయకబద్ధంగా మీ లంబాడ డ్రెస్ వేసుకొని మాకు స్వాగతం పలికినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా చతుర్సింగ్ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, ఇమీడియట్ నెక్స్ట్ బిల్డింగ్. మళ్ళీ అదేవిధంగా శంకర్ అని చెప్పేసి అటు సైడ్ ఉంటాడు, ఆయన కూడా మా గ్రామస్తుడే. మరి ఇప్పుడు దశరథ్ గారు రామచంద్రపల్లి అని చెప్పారు, మాట్లూరు మండలం, ఆయన కూడా మిమ్మల్ని మన మైకంటే ఉంటారా? ఓకే, వీళ్ళిద్దరు తప్ప నాకు మూడోది తెలియదు, శంకర్ కానీ చతుర్సింగ్ కానీ. మీ అమ్మాయిని కష్టపడి మీరు ఐఏఎస్ ఆఫీసర్ చదివించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు, మన నిజామాబాద్ నుంచి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంకెక్కడెక్కడ ఉన్నారని మీరు తీసుకొచ్చారు. గుల్బర్గా అంటే నేను కూడా అక్కడిని చదువుకున్నాను ఇంజనీరింగ్, కాబట్టి అక్కడ మీ అమ్మాయి పనిచేస్తున్నందుకు కూడా చాలా సంతోషం. మరి అదేవిధంగా ఇక్కడికి రావడం నేను నాలుగోసారి, మొదటిసారి కాదు. ఈ కాంపౌండ్ వాల్ లేదు, ఇది అస్తవ్యస్తంగా ఉన్నది ఈ సైట్ అంతా. మేము వచ్చిన తర్వాతనే కాంపౌండ్ వాల్ కట్టించినాం, మేము వచ్చిన తర్వాతనే ఈ బిల్డింగ్ కట్టించినాం, మేము వచ్చి భూమి పూజ చేసినాం. ఇక్కడ ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం సేవాలాల జయంతి వచ్చినప్పుడు ఇక్కడనే ఈ యజ్ఞానికి మేము వచ్చినాం, ఒకరోజు సాయంత్రం కూడా వచ్చినాం. మీరు 30 పండుగ చేస్తే కూడా మేము పాలిటెక్నిక్ గ్రౌండ్కి వచ్చినాం. అదేవిధంగా గత సంవత్సరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా మేమందరం అక్కడ వచ్చినాం, అక్కడ కూడా బండారు కార్యక్రమాన్ని మనం చేసినాం. మరి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని గుర్తించాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా మా లంబాడు సోదరుని కూడా గుర్తించాలని, మరో ఆరాధ్యదైవంగా భావించేటటువంటి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల నేను మనస్ఫూర్తిగా వారికి మీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు కూడా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో చేయాలని అనుకున్నప్పుడు కూడా మరి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ మేము పంగరాపురగం దగ్గర ఒక స్థలాన్ని తీసుకున్నాం, మరి అక్కడ చేసినట్టయితే మాకు ప్రచారం వస్తుంది, మా లంబాడు సోదరులందరికీ తెలుస్తుంది ఇక్కడ ఒక సైట్ కొన్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఇంతకుముందు ఒక పిల్లల గురించి చెప్పాను, చాలామంది మహిళలకు ఈ విషయాలు తెలియదు, ఏదో కార్యక్రమం ఉంది, ఏదో స్కీములు ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఒక్క నిమిషంలో మీకు చెప్తా, ఆడపిల్లలు పుడితే గర్భంలోనే చంపేస్తున్నారు, భ్రూణ హత్యలు చేస్తున్నారు, పుట్టిన తర్వాత ఆడపిల్లని భారంగా భావిస్తున్నారు. ఇది భావించద్దని గమనించినటువంటి 30 ముఖ్యమంత్రి గారు బిడ్డ కడుపున పడ్డప్పుడే మొదలుపెట్టి 12,000 రూపాయలు 3 విభాగాలుగా విభజించి ఇస్తూ ఉన్నారు, మరి అందరికీ మీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమంలో ఒక 2 అంబులెన్స్లు ఇనాగ్రేషన్ నేనే చేసిన నా ఆఫీస్ దగ్గర. ఆ అమ్మఒడి కార్యక్రమం ఏంటంటే ఒక మహిళ గర్భవతి అయిన తర్వాత మీకు హాస్పిటల్కి పోవాలంటే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, 102 నంబర్కి 102 నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్సే మీ ఇంటికి వస్తుంది, తీసుకొని పోతుంది, హాస్పిటల్లో చెకప్ చేపిస్తారు, తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేస్తారు. మీకు 1 రూపాయి కూడా ఖర్చు ఉండదు, హాస్పిటల్ ఖర్చు ఉండదు, డాక్టర్ ఫీజు ఉండదు, అంబులెన్స్ ఖర్చు కూడా ఉండదు. ఈ కార్యక్రమం పేరు అమ్మ ఒడి. ఇది ఎక్కడి నుంచో కాదు, నిజామాబాద్లో మన హాస్పిటల్ నుంచి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతారు. మరి ప్రెగ్నెంట్ అయిన నుంచి అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారం ఇస్తారు. అదేవిధంగా మీ 4,000 రూపాయలు 3 విడతల్లో మీకు ఇస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత మీకు కేసీఆర్ కిట్ ద్వారా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ సోప్ కానీ, బేబీ పౌడర్ కానీ, డైపర్స్ కానీ, బట్టలు కానీ, ఇవన్నీ కూడా ఆట వస్తువులతో సహా ఈ కిట్ ఇస్తారు. అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి కూడా గురుకుల పాఠశాలల్లో 120,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు చదువుతో పాటు భోజనంతో పాటు బట్టలతో పాటు షూజు అన్నీ కూడా పుస్తకాలతో సహా ఈ ప్రభుత్వమే భరిస్తూ ఉంది. మరి హాస్టల్లో కూడా ఈ ప్రభుత్వమే ఖర్చు భరిస్తూ ఉంది. మరి అదేవిధంగా పెళ్లికి వచ్చిన తర్వాత కళ్యాణి లక్ష్మీ పథకంతో 75,116 రూపాయలు ఈ ప్రభుత్వం మరి ఆడపిల్లలకు ఇస్తూ ఉంది. కొన్ని 100,000 చెక్కులు స్వయంగా నా చేతులతోనే ఇంటింటికి పోయి నేను పంచిన, మీ డివిజన్లో కూడా సాంగుబాయితో సహా
ఈ రోడ్లోనే మేము చాలా లబ్ధిదారులకు మేము ఇచ్చినాం. మరొక ఆయన అవివేకంతో మాట్లాడడం ఉన్నాం, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా అని చెప్పేసి. నేను నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేను, ఎప్పుడు కూడా నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చే అవసరం కూడా నాకు లేదు. ఇగో ఇది ఇస్తున్నా నా ఇంట్లో నుంచి, ఇది నేను నా సొంత డబ్బులతో ఇస్తున్నా. చెక్కు ప్రభుత్వం తరఫున ఇస్తున్నది ప్రపంచమంతా కూడా తెలుసు. ఒకవేళ ఆ మాట చెప్తే నాది అవివేకం అవుతుంది, కానీ ఇది మొదటిసారి తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది నేను. ఒక పెళ్ళైన పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకుకి ఒక డ్రెస్సు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కవర్ కూడా 30 రూపాయలు పెట్టి ఈ బ్యాగ్ కూడా మేము ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రాత్రి అనక పగలనక నగరంలో చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను ఎక్కడ వీలైనప్పుడల్లా, సభ వచ్చినప్పుడల్లా కూడా సభలో నేను అదే చెప్తా ఉన్నా. మొన్న రాత్రి 2:30 మధ్యరాత్రి వరకు మేము తిరిగినాం శివరాత్రి రోజు. అంతకుముందు కూడా మేము తిరిగినాం. ఈరోజు ఉదయం రాత్రి 11 గంటల వరకు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు కూడా మేము రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నాం. నాతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, R&B డిపార్ట్మెంట్ ఉంది. దీని అన్నిటికీ ఒకటే కారణం, ఎక్కడెక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో అవన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలన్నది మా ప్రధాన ఉద్దేశం. 850 కోట్ల రూపాయలు ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఏకకాలంలో పనులు జరుగుతూ ఉన్నాయి. తవ్వినటువంటి రోడ్లు కనిపిస్తున్నాయి, లేచినటువంటి దుమ్ము కనిపిస్తుంది, కానీ రేపు పొద్దున మనం నీళ్లు తాగాలన్నా డ్రైనేజ్ పోవాలన్నా ఆ పైప్ లైన్లు భూమిలో వేస్తారు తప్ప ఆకాశంలో కరెంటు వైర్లు వేసినట్టు అయ్యారు. కాబట్టి మీ అందరూ సహనంతో మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సహనంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినప్పటికి కూడా ప్రజలు మాత్రం దాన్ని గమనించి వీళ్ళు పనిచేస్తున్నారు, మరి మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి సహనంతో వాళ్ళు చూస్తున్నారు. వారికి నిజంగా ఇబ్బంది పెట్టుంటే క్షమించమని కోరుతా ఉన్నా, మీ సహనానికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నా. ఇంకా ఒక 6 నెలలు అయిపోతే తప్పకుండా మరో రోడ్లన్నీ బాగుపడిపోతాయి. ఇప్పుడు ఇదే మీరు చూసినట్టయితే పక్క రోడ్డు జన్మభూమి రోడ్డు చాలామంది మీరు రోజు పోతుంటారు. జన్మభూమి రోడ్డు ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, అదేవిధంగా గిరిరాజ్ కాలేజ్ ముందర రోడ్డు ఇప్పుడు ఎట్లుండే ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, అదేవిధంగా రావుజీ సంఘం రోడ్ ఎట్లా ఉంది, రామ్ మందిర్ ముందర రోడ్ ఎట్లా ఉంది, రామ్ మందిర్ రోడ్ ఇయ్యారు ఈరోజు ఇంకా ఎట్లయింది, అంటే ఏ విధంగా అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా మేము రోడ్లు వేస్తూ ఉన్నాం. మొన్నటి వరకు విజయ్ టాకీస్ ముందర చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే వరుసలో, వాటర్ లైన్ పైపు అదే వరుసలో, ఇంకొక వాటర్ లైన్ పైప్ కూడా అదే వరుసలో వచ్చినాయి కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఈరోజు మనం అన్నింటి కూడా అధిగమించి ఆ రోడ్లో మనం రోడ్డు వేసుకున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలి, సహకరిస్తున్నందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొక ముఖ్య పని మీరందరూ అడిగారు, ఇక్కడ 1.5 ఎకరం స్థలం ఉంది, మీకు బంజారా భవన్ గురించి అంటే ఒక మ్యారేజ్ హాల్ గురించి కావాలని చెప్పేసి మీరు అడిగారు. మరి నా మనస్తత్వం ఎట్లా అంటే మాట ఇచ్చినామంటే ఎంత పోయేది లేదు, ఇచ్చే ముందే నేను ఆలోచిస్తాను. మీకు ఇప్పుడే పంగరా బోరగంలో మీరు ఆల్రెడీ హాల్ కట్టుకుంటున్నారు, దానికి ఫండ్స్ ఇచ్చినాం, ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చినాయి. ఇది ఒక్కసారి ఎంపీ అక్కగారితో నేను కూర్చొని మాట్లాడి, వారు కూడా త్వరలో నిజామాబాద్ రాబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి మేము ఇద్దరం కూడా డిస్కస్ చేస్తాం. చేసిన తర్వాత ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఫండ్స్ మీకు ఇచ్చి మీకు ఆ వసతి కల్పిస్తామని చెప్పేసి మాత్రం మాటిస్తా. ఎందుకంటే ఈరోజు ఇంత నేను అనౌన్స్ చేసే పరిస్థితిలో నేను లేను. ఎస్టీ ఫండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి మీకు డబ్బులు తీసుకురావాలి, మీ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత అవసరం పడుతుందో నేను చాంగుబాయ్ గారితో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలా, ఆ కార్యక్రమాన్ని అప్పుడు మరోసారి మీటింగ్ పెట్టి మేము మీ దగ్గరకు వచ్చి ఎంత డబ్బులు ఇస్తామనేది మేము తప్పకుండా ప్రకటిస్తాం. మరి అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ఒక కార్యక్రమం ఉంది, దీని తర్వాత అధికారికంగా చేపట్టేటటువంటి ఇంకో కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఎక్కువ కాలయాపన చేయకుండా మేము అక్కడికి వెళ్లాల్సి ఉంది. మరి సేవాలాల సంఘం వారు, అదేవిధంగా బంగారు మైసమ్మ సంఘం వారు మరి కార్యక్రమానికి చాలా కష్టపడ్డారు, వాళ్ళు చాలా బాగా ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పేసి మా చాంగుబాయి గారు చెప్తున్నారు. మరి వారందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ప్రభుత్వం తరఫున. మీరు ఇంతే ఉత్సాహంగా పనిచేయాలి, తప్పకుండా మన తమ్ముడు మంగిలాలు చెప్పినట్టు గణేష్ నాయక్గానే మీరు పిలుచుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
మీకు ఒక సోదరుడిగా నేను ఉంటా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సత్కరించి మంచిగా గొప్పగా స్వాగతం పలికినందుకు ఈ సోదరు మనులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. విమల భాయ్ గారికి మరి చెక్కు మరి సారీ, అదేవిధంగా మరొక డ్రెస్ మరి అన్న ఇప్పుడు దాకానే చెప్పారు కాబట్టి కొంచెం ఇవమ్మా. ఇంతకు ముందు చెప్పినట్టు పెళ్లి కూతురుకు ఈ చీర, పెళ్లి కొడుకుకు ఈ డ్రెస్. మీ ముందర కాదమ్మా, నిజామాబాద్ పట్టణంలో ఎంత మంది పెళ్లిని చేసుకుంటే ఎంత మందికి చెక్కులు వస్తే అంతమందికి నా సొంత డబ్బులతో నేను ఇది ఇస్తా ఉన్నా. కాబట్టి ఇది గమనించాలే. మీరు తప్పకుండా అప్లై చేసుకుని మీ పిల్లలకు చెక్కులు మీ ఇంటికి మేము తెచ్చిస్తాం. ఏదో కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ ఒక చెక్ వచ్చింది, ఆ లబ్ధిదారులకు మేము ఇక్కడ ఇస్తాం. ఓకేనా? ధన్యవాదాలు. Hello.